నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ జి శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ వరికుంటపాడులో నేషనల్ హైవే డివైడర్ వద్ద ఏపుగా పెరిగిన చెట్లను వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతూ ఉండటంతో వాటిని తొలగించామని అన్నారు. అలాగే బైక్పై వెళ్తున్న వాహనదారులు ఖచ్చితంగా ఐఎస్ఐ హెల్మెట్ ధరించాలని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా మండల ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ ధరించాలని చెప్పారు. ఈ వాహనదారులకు చిన్న మనవి, మన వరికొండపాడు మండల పరిధిలో హైవే ఉంది. హైవేలో ప్రయాణించినటువంటి వాహనదారులకు వరికొండ పోలీసు తరఫున చిన్న మనవి ఏమిటంటే, ఈ హైవేలో వెళ్తున్న ఈ వాహనదారులు ప్రతి వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుతున్నాము. మరియు కోవిడ్ నిబంధనల ప్రకారం కోవిడ్ బాగా మరలా ఎక్కువ కోవిడ్ వ్యాధి విజృంభిస్తున్న కనుక ప్రతి వాళ్ళు కూడా మాస్కులు ధరించాలి. ఈ రోడ్డు పక్కన చిల్ల చెట్లు ఎక్కువగా పెరగటం వల్ల కొద్ది ఇబ్బందిగా ఉంది. అప్పటికి వరికొండపాడు పోలీసు తరఫున కొన్ని చెట్లు కూడా తొలగించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.